స్టేషన్లో ఒక మైండ్ గేమ్ ఆడటం జరగలేదు అని చిపాట్లు పెట్టి మళ్ళీ నాకే ఇప్పుడు మళ్ళీ మేమే అక్కడ అప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి సుమారుగా 2,13,000 మందికి ఇప్పుడేమో ఇక నవరత్నాలని దానికి ఏమో చేసిన అప్పులు 40,000 కోట్ల అప్పు ఎవరు తీరుస్తారు? రేపు ప్రజల మీద భారం, ఎలా వనరులు ఉత్పత్తి చేయాలో తెలియదు, తెలియక ఇలా ఇష్టం వచ్చినట్టు రేపు ఆయన ఎంతవరకు ఏంటి అనేది రేపు ఇదంతా ఏమిటి జస్ట్ మైండ్ గేమ్, ఏదో ప్రెషర్ పెట్టాలి, ఏదో నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను, ఏదో చంద్రబాబు నాయుడు గారు 16 నిమిషాలనే జైల్లో పెట్టాలి, ఇదే ఉద్దేశం తప్పితే అది జరగని పని. ఇంత దిగజారుడు అసలు రాజకీయం అన్నది ఎక్కడ ఎక్కడ చూస్తున్నాం మనం ఇటువంటి ఇటువంటి రాజకీయం తప్పకుండా ఏముంది, అంతా తెలిసింది ఆయన చిత్తశుద్ధి, ప్రజా సేవ చేద్దామన్న అవుతుంది దీక్ష, ఆయన తప్పన చేసాం ఇంతకుముందు చేసిన దాంట్లో ఒక్కటైనా ఒక రోడ్డైనా మిగైనా వాళ్ళు మడితో కూర్చున్న పాపని పోయారా? ఇక్కడ లిక్విడ్ లెక్కన తీసారు, ఏం తీసారండి అభివృద్ధి కోసం అని చెప్పుకోవడానికి లేదు. వాళ్ళ కేవలం పార్టీయే కాదు, మొత్తం ప్రజలందరూ కూడా తిరిగి అందరు కరెక్ట్ ఉద్యమిస్తారు, తగిన శాస్తి జరుగుతుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రులు అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరీ జైల్లో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే, చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి అలా చేసేవాళ్ళు ఈ రోజున వాళ్ళ నాయకులు ఈ రోజున ప్రెస్ మీట్ ఏదో చూస్తూ ఉంటే, అంటే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగించిన వారి వైసీపీ పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. మాకు అర్థం కాదు, అసలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా, ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి? అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది ఈ రోజున. ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి నాయకులు కానీ, ఆయన అనుచరవర్గం కానీ, ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు. అది ప్రజాస్వామ్యంలో అది భాగం. అది వాళ్ళని రోడ్లో నుంచి ఇళ్లలోంచి బయటికి రాకూడదు అనుకుంటే ఎట్లా? ఇది ఎలా ఉందంటే మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైలుల్లో మగ్గిపోవచ్చు, కానీ మీకేమో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుంది. అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుగా ఇంట్లోంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది. నా తరఫున ఆయన అత్యంత దీని నుంచి బయటపడాలని చెప్పేసి వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకోండి. సరే, పరిణామం చంద్రబాబు నాయుడు గారు తనేదో అబౌ ద లా అని చెప్పి భావిస్తూ ఉన్నారు, వారి మాటలో తెలుస్తూ ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదండి, అందరూ కూడా అకార్డింగ్ టు ద లా మనం అందరం కూడా అబైడ్ అయి ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా కూడా దోచుకున్నారు అనే దానికి మన ముందున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మనం చూసినట్టయితే
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి ఇదేదో తొలి అరెస్ట్ కాదు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అరెస్ట్ ఎట్ ఆల్ ఇది కానే కాదు మనం కొంతకాలంగా చూస్తే దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ పాత్రదారుల్ని వాళ్ళ అందులో కొంతమంది అరెస్ట్ అవడం మనం చూసాం మరి ఇప్పుడు దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా మనం చూస్తా ఉన్నాం మరి ఈ స్కామ్ లో మనం లోతుగా చూసినట్టయితే 3700 కోట్లకు సంబంధించినటువంటి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ సంబంధించి దీంట్లో ఒక ప్రైవేట్ సీమెన్స్ సంస్థతో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంటారు ఏమని దీంట్లో 90% ఆ ప్రైవేట్ కంపెనీ సీమెన్స్ కంపెనీ 90% ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కాన్సెప్ట్ కి సంబంధించి వాళ్ళు భరిస్తారు అప్పటిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక 10% వీళ్ళు భరిస్తారని చెప్పి మరి 90% ఏదైతే వాళ్ళు ప్రైవేట్ కంపెనీ సీమెన్స్ వాళ్ళు ఏదైతే భరిస్తామన్నారో వాళ్ళు ఎక్కడా కూడా రూపాయి చెల్లించరిందరు ఈ 10% ఏదైతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పిందో దీనికి సంబంధించి మరి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము దీన్ని చెల్లించడం జరుగుతుంది అయితే దీన్ని చూస్తున్నట్టయితే వీళ్ళు క్యాబినెట్ లో ఒకలాగా పెడతారు జీవో ఒకలాగా ఇస్తారు అలాగే దీని తాలూకా పేమెంట్స్ కూడా ఒకలాగా చేస్తారు ఈ చేసినాక మరి వాళ్ళ రూపాయిరు వీళ్ళు మాత్రం 10% ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తారో దాని మేరకు ఏదైతే ఈ 10% రిసీవ్ చేసుకున్నటువంటి ఈ కంపెనీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దీని రౌట్ చేసి మళ్ళా తిరిగి ఇదంతా ధనాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పాకెట్ లోకి తీసుకొస్తారు అంటే ఏంటండి ఇది ఇంత ఓపెన్ గా డబ్బుని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దోచుకున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో మరి ఈ రోజు ఆధారాలన్నీ కూడా మరి సేకరించి ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మరి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతారు మనం చూస్తా ఉన్నాం ఆయన సభల్లో మాట్లాడుచు ఈ రోజు కావచ్చు ఏ విధంగా వారు గగ్గోలు పెడుతున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది మళ్ళా ఇందాక మనము ఇందాక అంటున్నట్టుగా ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదనో అదో ఇదో ఇలాంటి కారణాలు చెప్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాము ఇంత ఇంత దుర్మార్గంగా ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకునే వైఖరి చంద్రబాబు నాయుడు గారిలో ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు గతంలో కూడా మనం చూస్తా ఉన్నాము మరి ఇప్పుడు కూడా మరి ఈ విధమైనటువంటి దుర్మార్గపు దోపిడీని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కాబట్టి ఇలా ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డటువంటి వీళ్ళకు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి మరి దాంట్లో భాగంగానే ఈ అరెస్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు కూడా మా ప్రభుత్వం గాని ఎవరు కూడా వాంటెడ్ గా దీనిని చేసింది లేదు ఎవరు కూడా కావాల్సుకొని చేసినటువంటి ప్రయత్నాలు కాదు తను చేసిన తప్పుకు తను శిక్ష అనుభవిస్తున్నాడు అన్న నందమూరి తారక రామారావుకి ఆత్మ శాంతించిన రోజు ఆయన విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు వస్తాయి ఎన్టీ రామారావుని ఇదే వయసులో 74 సంవత్సరాల వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఎన్టీ రామారావుని ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డును పడేసినటువంటి ఈ దుర్మార్గుడు 420 గాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు వీడు ఒక అవినీతి చక్రవర్తి వీడు ఒక 420 వీడు ఒక దొంగ వీడు నన్ను వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటానికి నా ముఖ్యమంత్రి పదవున్న పార్టీని దొంగిలించినటువంటి వెధవ వీడిని మట్టు పెట్టమని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజు పిలిపించారు అయినప్పటికీ స్వార్థంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత సంపాదన కోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో తిరిగేటువంటి వ్యక్తులు రాజకీయ పదవుల కోసం చంద్రబాబు వేసేటువంటి ఎంగిల మెతుకులకు ఆశపడి కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా వాడి బూట్ల దగ్గర కూర్చొని భయం చేస్తా అంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
పిల్లలకి స్కిల్స్ నేర్పుతాము, చదువుకున్నటువంటి పిల్లలకి అని చెప్పి 3000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. దాంట్లో 3000 కోట్ల రూపాయలు శ్రీమన్ అనేటువంటి కంపెనీ 10% కడితే మిగిలినటువంటి 2700 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పి ఆ డబ్బులు రాకపోగా ఈ బినామీ కంపెనీలకి 300 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని పందికొక్కులాగా ఇన్ని లక్షల మంది పిల్లల డబ్బుని పందికొక్కులాగా తినేసి ఆ పందిలాగా ఓర పందిలాగా బలిసినటువంటి లోకేష్కి దారదత్తం చేశాడు ఈ ముసలి నక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6-7 నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా రాజకీయాలు చూడకుండా దీని వలన సింపతి వస్తుందా చంద్రబాబు నాయుడికి, రాజకీయంగా లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చూడకుండా ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజల్లో పిల్లల భవిష్యత్తుని గాలికి వదిలేసి అతని కొడుకు భవిష్యత్తును చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని చెప్పి ఈ కేసుని సిఐడికి ఇచ్చారు. సిఐడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం కాదు, జిఎస్టీ ఎక్కడితే ఎక్కడో పక్కన మహారాష్ట్రలో జిఎస్టీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ డబ్బు వచ్చిందని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడి ఎంక్వైరీ చేయమంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2018లోనే సిఐడి ఎంక్వైరీ చేయటానికి లేదు, సిబిఐ రాష్ట్రంలోకి రావటానికి లేదని చెప్పి ఆయన దాని మీద ముందుకు వెళ్ళనివ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ అందరినీ ఎఫ్ఐఆర్లో పెట్టి ఈరోజు ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబుని ఈ అవినీతి చక్రవర్తిని ఎన్టీ రామారావు చెప్పినటువంటి 420 గారిని ఔరంగజేబుని మరి సాక్ష్యాలతో సహా పట్టుకుని వీడిని జైలుకి తరలించి చెప్పకూడదు తినిపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇటువంటి కార్యక్రమాన్ని ధైర్యంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో ఏమవుతాయని చెప్పి ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అభిమానిగా, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఈ రాష్ట్ర పేద ప్రజల యొక్క సొమ్ముని కాజేసినటువంటి దొంగ ఈ 420 గారిని బొక్కలో తోంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అయ్యేం పీకలేపోయాడు, నువ్వేం పీకుతో వాడేం పీకలేపోయాడు రాజశేఖర రెడ్డి, వీడేం పీకలేపోయాడు ఎన్టీఆర్ నన్ను, నేనే పెద్ద తోపుని తురుము కాని 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, నేను దొంగ రూట్లు నాకు తెలుసు, స్కిల్ డెవలప్మెంట్లు ఎప్పుడో నేను చిన్నప్పుడే ఈ దొంగతనం చేసేటువంటి వెన్నుపోటు స్కీమ్స్ అన్నీ కూడా నేను నేర్చుకున్నాను, కాబట్టి నన్ను ఎవడో పీకలేడు అన్నటువంటి అహంభావంతో ఈరోజు దాకా ఉన్నాడు. ఈ ముసలి నక్కనే, ఈ గుంట నక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పాదాలతో ఎవడైనా ఒకటి చంద్రబాబు అయినా ఆ డెమ్మా మొగుడు ఎవడైనా సరే ఒకటి అవినీతి చేసిన ఊచలు ఎక్కి పెట్టిస్తానని చెప్పి ఈడ్చుకు వచ్చి నంద్యాల నుంచి రాత్రి అంతా కూడా అతని మీద ఎంక్వైరీ చేసి అతనితో కక్కించి ఈరోజు సబ్ జైలుకి పంపించి మరి ఈ రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీఆర్ తరఫున, రాజశేఖర రెడ్డి గారి తరఫున, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక దొంగ స్కీమ్ను పెట్టి అతనికి ఉన్నటువంటి దొంగ స్కిల్స్తో ఈ రాష్ట్ర ప్రజలకు పేద విద్యార్థులు డబ్బుని కాజేసినటువంటి ఈ దొంగ ఈ 420 గారికి తగిన శాస్తి జరిగిందని చెప్పి నేనైతే భావిస్తాను. చంద్రబాబు గారినే తీసుకెళ్లి ఈడ్స్ లోపల వారికి లోకేష్ గారిదే ఉంది కాదు, రిమైండ్ షీట్లో లోకేష్ పేరు ఉంది. వీడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 74 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు తొక్కు ఉంది, తోలు ఉంది, తోటకూర అని తిరిగినటువంటి వీడినే కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి లోపల పారేశారు. లోకేష్ గారిది ఏమన్నా బొఫ్ఫును గడి ఒక దంతా వెళ్ళి డైరెక్ట్గా అక్కడ పడతాడు ఈ పక్కన బాబు పక్కన. మేము అధికారంలోకి వస్తాం, ఆడి సంగతి చూస్తా, ఈడి సంగతి చూస్తా, రెడ్ బుక్లో రాస్తా, గ్రీన్ బుక్లో రాస్తా, నీ దిక్కున్న బుక్లో రాసుకో, ఇది కూడా రాసుకో, నీ బాబుని కుక్కని ఈడ్చినట్టు ఈడ్చి తీసుకెళ్లి స్కిల్ స్కామ్లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏకముక్క పీకరను వచ్చి పవన్ కళ్యాణ్కి ఆంధ్రాకి రావాలంటే వీసా అవసరం, ప్యాకేజ్ తీసుకోవాలి. ఆయన ఆంధ్ర రావాలంటే ఆయన ప్యాకేజ్ తీసుకోవాలి. ఉత్తపుత్రుడు అడవిడి చేసి అతను పొద్దున్న నుంచి నేను వెనకబడిపోతున్నా అని చెప్పి ప్యాకేజ్ తీసుకుని అర్ధరాత్రి వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు. ఎప్పుడు రాత్రి 11:00 12:00 రోడ్డు మీద పడుకుంటే ఎవడుంటాడు? ఎవడ నెడ్లైట్ లేని లారీను బస్సు వెళ్తే తెలియనిపోయింది ఏదో జరిగేది. కాబట్టి ఆయన ప్యాకేజీ తీసుకుంటే చాలు ఆయనకి, ఆయనకి పాస్పోర్ట్లు వేసాలి అవసరంలా. ప్యాకేజ్ ఇస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎటు నుంచి అయినా సరే వచ్చేస్తాడు, రోడ్డు మీద పడుకుంటాడు, పాక్కుంటా దేక్కుంటా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఉత్తపుత్రుడు నేను పొద్దు నుంచి అడవిడి చేస్తున్నాడు. మరి దత్తపుత్రుడు అధికారికంగా దత్త తీసుకుంటే ఆయన కూడా రానిచ్చేవారు, ఇదేమో అధికారికం కాదు కదా, అనధికారికంగా. ఆయన కూడా అధికారికంగా దత్తత వెళ్ళిపోయాడు అనుకోండి, నా కుటుంబ సభ్యుడు అని చెప్పేవాడు బాలయ్య, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, మన లోకేష్ బాబు వచ్చినట్టు పవన్ బాబు గారు వచ్చి వాళ్ళతో పాటు కూర్చుని వెళ్ళి కలిసి వెళ్ళేవాడు. అధికారికంగా తీసుకోమండి, ఈయన కలవాలంటే
ఈరోజు 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా ఈరోజు సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తా, మీడియానైనా మేనేజ్ చేస్తా, పోలీస్ వ్యవస్థనైనా మేనేజ్ చేస్తా, ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రినైనా మేనేజ్ చేస్తా అని అనుకునే చంద్రబాబు నాయుడు గారికి చట్టాన్ని తన చుట్టంలాగా వాడుకుంటా అని చెప్పి విర్రవీగిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేయడంతో చట్టం అనేది మన రాష్ట్రంలో ఇంకా బతికే ఉందని చెప్పి ఈరోజు సిఐడి వాళ్ళు నిరూపించడం జరిగింది. ఈ మొత్తం అరెస్టును మనమందరం బాగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినారు అనే బాధ కన్నా కూడా దీన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా సానుభూతి సంపాదించుకోవాలా, ఏ రకంగా ప్రజలను ఓటర్లుగా మార్చుకోవాలా అనే ఆలోచననే ఎక్కువగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అతని జీవితంలో ఎప్పుడు కూడా ఏ అంశానైనా కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఒక దురుద్దేశంతో ఉంటాడు. ఈరోజు ముఖ్యంగా మీరు చూస్తే ఎన్నికలు ఇంకొక 6 నెలలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించైనా కూడా ఎట్లా తిరిగి ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి భావిస్తాడు. ఎందుకంటే మీరు బాగా గమనించండి కొన్ని అంశాలు. నా భార్యను తిట్టినాడు అని చెప్పి రాష్ట్రమంతా ఏడ్చుకుంటూ తిరిగింది ఇదే నారా చంద్రబాబు నాయుడు గారే. అన్స్టాపబుల్ లాంటి ఒక షోలో కూర్చొని బాలకృష్ణ గారికి కొన్ని ప్రశ్నలు ఈయననే ఇచ్చి ఎన్టీ రామారావు గారికి నేను మోసం చేయలేదు అని చెప్పి ప్రజలను నమ్మించాలని చూసింది కూడా ఇదే నారా చంద్రబాబు నాయుడు గారే. పుంగనూరు లాంటి నియోజకవర్గానికి పోయి తరమండిరా, కొట్టండిరా, సంపండిరా అని ప్రజలను రెచ్చగొట్టింది ఇదే నారా చంద్రబాబు నాయుడే. రేపు మేము అధికారంలోకి వస్తే పోలీసులను విడిచిపెట్టము, వైసీపీ వాళ్ళని విడిచిపెట్టము, రెడ్ బుక్లో అన్నీ రాసుకున్నాము అని చెప్పి ప్రజలను రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండేది ఇదే నారా చంద్రబాబు నాయుడే. పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి ఈసారి ఎన్నికలలో మనం కానీ గెలిచకపోతే నీకు కానీ నాకు కానీ రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి పవన్ కళ్యాణ్ని అడుక్కుంటా ఉండేది ఇదే నారా చంద్రబాబు నాయుడు గారే. జూబ్లీ హిల్స్లో కూర్చొని తన సామాజిక వర్గంలోని ధనికులను మాత్రమే, పేదవాళ్ళని రానియర్ దగ్గరికి ధనికులను మాత్రమే పిలిపించుకొని నేను గాన ముఖ్యమంత్రి కాకపోతే ఇంకా మన సామాజిక వర్గానికి మనుగడనే ఉండదు, మీకు భవిష్యత్తు ఉండదని చెప్పి వాళ్లకు కూడా ఒక ప్రలోభ పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు. థూ, నీతో మాకు పొత్తు వద్దుపో అని చెప్పి బీజేపీ వాళ్ళు అసహించుకుంటున్నా కూడా బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ప్రాకులాడుతుండేది ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నా అంటే ఇటువంటి నీచమైన పనులు చేస్తూ స్థాయి తగ్గించుకొని చిల్లరి పనులు చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఇవన్నీ ఏంటివిరా అంటే రాజకీయ వ్యూహాలు, రాజకీయ చతురత, ఆయన యొక్క శక్తి అని ఆయన ఫీల్ అవుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చిల్లర వేషాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిరా ఈరోజు అంటే కక్ష సాధింపు చర్యలు, కుట్ర, ప్రజాస్వామ్యం పైన దాడి అని చెప్పి చెప్తున్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు. హత్యలు చేసినా ప్రజలు నన్ను నమ్ముతారు, వెన్నుపోట్లు పొడిచినా ప్రజలు నన్ను నమ్ముతారు, ఆర్థిక నేరాలు చేసినా ప్రజలు నన్ను నమ్ముతారు అని అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు మీరు అలానే నమ్మినారు, ప్రజలను నమ్మించినారు కూడా. కానీ ఆ రాజకీయాలకు కాలం చెల్లిపోయింది. ఈ కాలంలో ప్రజలకు మంచి చేస్తే మాత్రమే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములలో అతి చిన్న స్కామ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. Yeah.